ఏది కష్టమైన ప్రక్రియ అండి, సాంఘికమా పౌరాణికమా? చేతకానివాడికి రెండు కష్టమే, చేతకానివాడికి రెండు తేలికే. మీరు స్టడీ చేసినంత వరకు? నేను స్టడీ చేసినంత వరకు, ఎందుకంటే పద్యం కొంచెం కష్టతరమైనటువంటిది. కారణం పద్యం నేర్చుకోవాలి, ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఒకటి లాంగ్వేజ్ అంటే మనకి పౌరాణిక నాటకంలో సమాసం లేకుండా ఉంటే అందం లేదు, అందువల్ల సమాసాలు బాగా ఉండేవి. సమాసాలు పలకాలంటే మంచి దమ్ము, ధైర్యం, లాంగ్వేజ్, దాని మీద కమాండ్ కావాలి. ఎలాగంటే మీకు ఒక సమాసం ఉంది, నవఖండ భూమండలాధిప మగుట తటఘటిత మణిగణ నిరంతర నీరాజిత నిజపాద పంకీరుహుండనై సింధురాచతుష్టయ పరివేష్టిత వసుంధరా భారధూర్వహుండనై పరరోజ మద సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై పదునాలుగు భువనంబులొక్క పెట్టను ఎత్తి వచ్చినను ఉక్కడంపం జాలు ప్రచండ ప్రతాప ప్రతిభా విభాషితులకు నూరు సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమజ్వలమై జగంత శాంత సజ్జసో విలసితమై మరణీయమై అభిమాన వలని బందీకృతమై నిష్కళంకమై జగంబులన్ పేరెన్నికన్ గన్న సుక్షత్రియ వంశమని జనించి అనేక క్షోగిని చెమ్ము సమ్ము కమ్మలకు అతిరాదుండరకు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ పురంబు భస్మీపటలము ఖావించేదను, ఓ పంచోని నంచరాని మహాపదలను ముంచి వేచేదను, నో మనోవికల్పములకు కారణమైన ఓ మయసభను విధ్వంసమన అర్చదన. పౌరాణికాల్లో మంచి పేరు తెచ్చుకున్న మీరు, ఈ సినిమా రంగ ప్రభావంలో మీరు ఏమైనా పడ్డారా? మీ మీద సినిమా రంగం ప్రభావం ఉందా, లేకపోతే సినిమా రంగం మీదే మీ ప్రభావం ఉందా? నా మీద సినిమా రంగ ప్రభావం లేదండి. కారణం ఏంటంటే నేను 72లో భూమి కోసం పనిచేశాను, కొల్లేటి కాపురం పనిచేశాను, తర్వాత ఇంకేవో సినిమాలు పనిచేశాను, ఇంకేవేవో పనిచేశాను. ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్ కానీ, దర్శకుడు కానీ, ప్రొడ్యూసర్ కానీ నాకు అభిమానిస్తూ పిలిస్తే వెళ్ళి వేషం వేసి వచ్చేసాను. ఎవడు కూడా సినిమా రంగంలో వేషం వేసిన తర్వాత తిరిగి ఇంటికి రాడు, తాడో పేడో అక్కడ తేల్చుకుంటాడు. కానీ అదంతా వదిలేసి నాటకరంగమే నాకు ముఖ్యం అనుకుని నేను నాటకరంగానికి వచ్చాను. పోతే సినిమా రంగం మీ దీని ప్రభావం ఏంటి అన్నారు, అది కొంచెం నేనంటే గర్వంగా చెప్పినట్టు ఉండొచ్చు. సినిమా నా వల్ల ప్రభావితం అయింది. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మనకి గుమ్మడి గారితో సతీ తులసి అని ఒక సినిమా తీశారు. సతీ తులసి ఆడుతున్న తర్వాత తులసి జలంధర నాటకం నేను ఆడాను. తులసి జలంధరకు వచ్చినటువంటి మార్కెట్ వాల్యూకి వాళ్ళు సతీ తులసికి బ్రాకెట్లో తులసి జలంధర అని తర్వాత యాడ్ చేశారు. అందువల్ల నా ప్రభావమే సినిమా మీద ఉందన్న గర్వం నాకు ఉంది. నువ్వు ఏమన్నా అనుకోండి. తర్వాత నాయుడు గారు దుర్యోధన పాత్రలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు, వారితో మీకు పరిచయాలు ఏర్పడ్డాయా? బాగా పరిచయం. ఎలాంటిది?